సింగింగ్ ప్రోగ్రామ్స్ ఎట్ మహాబలేశ్వర్. హెడింగ్, మహాబలేశ్వర్లో సంకీర్తన కార్యక్రమములు చూద్దాం. ఇదేంటో, ఇన్ 1950 మెహరాజ్ బర్త్డే అకార్డింగ్ టు ది జొరాస్ట్రియన్ క్యాలెండర్ ఫెల్ అన్ క్రిస్మస్ డే. 1950వ సంవత్సరములో మెహరా పుట్టినరోజు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుతూ ఉండేవారు బాబా. ఆ క్యాలెండర్ ప్రకారం జరుగుతూ ఉంటుంది కదా, ఒకరోజు ఒక తారీఖు, ఒకరోజు ఒక తారీఖు. అవేళ క్రిస్మస్ డే నాడు అంటే 25 డిసెంబర్ నాడు పడింది. బాబా అగ్రీ టు సెలబ్రేట్ ఇట్ విత్ ఏ స్పెషల్ మ్యూజిక్ ప్రోగ్రామ్. వాహ్, బ్రహ్మాండమైన సంకీర్తన కార్యక్రమం పెడదామని ఎవరో ప్రతిపాదన చేశారు. శభాష్, బాగుందన్నారు బాబా. పెర్ఫార్మ్డ్ బై గ్రూప్ కాలింగ్ దెమ్జల్ ద న్యూ భజన్ మండలి ఫ్రమ్ పూనె. ఆ భజన బృందం న్యూ భజన బృందం అని పూనాకు చెందిన వాళ్ళటి వాళ్ళంతా. ద గ్రూప్ కేమ్ అబౌట్ ఆఫ్టర్ డాక్టర్ ఘనీ లెఫ్ట్ ది న్యూ లైఫ్ కంపానియన్స్ ఇన్ డెరాడూన్ ఇన్ జనవరి 1950 అండ్ రిటర్న్ హోమ్. దేర్ హీ ఆఫెన్ విజిటెడ్ లక్ష్మీ నారాయణ్ థాడే అట్ ది గవర్నమెంట్ హాస్టల్ వేర్ లక్ష్మీ వర్క్డ్ యాజ్ ఏ సూపర్ ఇంటెండెంట్. ఏమైందంటే, డెహ్రాడూన్లో బాబా మకా ఉంటూ ఉన్నటువంటి రోజులలో బాబా అనుమతితో ఘని అక్కడి నుంచి లోనావాలా వచ్చేసాడు. తన ఊరైన లోనావాలా. కానీ తరచూ పూనా వెళ్ళి పూనాలో ఎల్బి తాడే, లక్ష్మీ తాడే అతని పేరు, అతనింటికి తరచూ వెళుతూ ఉండేవాడు. అతను పాత తరం బాబా ప్రేమికుడు. డ్యూరింగ్ దోస్ విజిట్స్ ఘనీ షేర్డ్ స్టోరీస్ అబౌట్ బాబా అండ్ డిస్కోర్స్ ఆన్ స్పిరిచువల్ థీమ్స్. బాబా గురించి బాగా నోరు పోసేవాడు. అతను సూపరింటెండెంట్గా పనిచేసేవాడు గవర్నమెంట్ హాస్టల్లో. బాగా నోరు పోసేవాడు, ఈ కథలన్నీ చెబుతూ ఉండేవాడు. దోజ్ స్టోరీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఆడియన్స్ ఆఫ్ సమ్ బోర్డర్ ఇన్ హాస్టల్. ఆ హాస్టల్లో ఉండి పిల్లలు కూడా కూర్చుని వింటూ ఉండేవారు. చెప్పరా కథలు బాగుంటున్నాయి, మేము కూర్చుంటామని కూర్చునేవాడు. హూ వర్ ఇన్ దేర్ టీన్స్ ఇంక్లూడింగ్ ప్రతాపహిర్, మధుసూదన్, రంగోల్, ద థాడే బ్రదర్, సుభద్ర, ఏ యంగ్ విమెన్. ఈ యువకులలో అంటే ఆకర్షితులై అక్కడ కూర్చున్నటువంటి యువకులలో బాబా అవతార జీవితంలో అతిరథ మహారథ పాత్రలు పోషించిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎవరు? ప్రతాపహిర్, మధుసూదన్, సుభద్ర అనే అమ్మాయి, రంగోల్, ఇతాడి అన్నదమ్ములు, వీళ్ళంతా కూడా వచ్చి కూర్చుని వింటూ ఉండేవారు ఈ కథలు. ఆఫెన్ దోస్ గ్యాదరింగ్స్ కంటిన్యూడ్ ఇన్ టు ద నైట్ విత్ బాయ్స్ ఫ్రీలీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ బాబా అండ్ ద స్పిరిచువల్ లైఫ్ విచ్ ఘనీ ఆన్సర్డ్ విత్ ఇన్నేట్ విట్ అండ్ ఇన్సైట్. ఒక్కోసారి రాత్రి తెల్లారిపోయేది అనమాట. అర్ధరాత్రి వరకు 3-4 వరకు కూర్చుండిపోయేవారు వాళ్ళు. అనేకమైన ప్రశ్నలు సంధించేవారు బాబా గురించి. ఘని అద్భుతమైన వాక్చాతుర్యం ఉన్నవాడు. ఎంత పెద్దవాడంటే సూఫీ విశ్వాసము నుంచి ఏది కావాలన్నా ఘని మీదే ఆధారపడేవారు బాబా. భారతీయ సంప్రదాయంలో ఏది కావాలన్నా సిడి దేశ్ముఖ్ మీద ఆధారపడేవారు. అలాగే క్రైస్తవ సాహిత్యంలో ఏది కావాలన్నా డాక్టర్ డాంకిన్ మీద ఆధారపడినట్టుగా మన వాణి అనేవారు. లే అనేవారు, చెప్పు ఆ ప్రార్థన చెప్పు అనేవారు. అలా ఈ ముగ్గురు. అంచేత ఘని అద్భుతమైన మేధో సంపత్తి కలిగిన వాడు కనుక వాళ్ళంతా చాలా ఆసక్తిగా వింటూ ఉండేవారు. అలా రాత్రి తెల్లవార్లు. సమ్ టైమ్స్ ఎమ్ నెంబర్ బాబాస్ లైఫ్ టైమ్ డిసైపుల్స్ ఇన్ పూనా డ్రాప్డ్ బై టు షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్ బీయింగ్ విత్ బాబా. ఒక్కోసారి పూనాకి చెందినటువంటి చాలా పాత తరం ప్రేమికులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఈ హాస్టల్కి వచ్చి వాళ్ళ కథలు కూడా చెప్తూ ఉండేవారు. అంటే అంత ఆసక్తి వీళ్ళకి ఏర్పడింది. అమాంగ్ దెమ్ వర్ గడేకర్, కాక్ సాహెబ్, సూలే అండ్ బేలీ ఇరానీ. ఇలా పూనాలో నివాసం ఉంటున్న బాబా ప్రేమికులు పెద్దవాళ్ళు ఎవరు? గడేకర్, కాక్ సాహెబ్, తెలుసు మనందరికీ కాక్ సాహెబ్ అనేవాడు, సూలే అనేవాడు, బేలీ ఇరానీ. బేలీ ఇరానీ అంటే బాబాకు చిన్ననాటి స్నేహితుడు బేలీ, మనందరికీ తెలిసిన వాడే కదా అతను. ఆఫ్టర్ ది స్టోరీస్ భజన్స్ అండ్ హారతి వరుస. ఈ కథలన్నీ అయ్యాక రెండు పాటలు పాడి హారతి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ మధుసూదన్ వాజ్ ఎస్పెషల్లీ గిఫ్టెడ్ ఇన్ కంపోజింగ్ సాంగ్స్ టు బాబా అండ్ సుభద్ర వాజ్ అన్ ఎక్సలెంట్ సింగర్. ఇక ఈ కుర్రాళ్ళు మధుసూదన్ ఉన్నాడు అప్పటికప్పుడు రాసేసి
పాడిస్తూ ఉండేవాడు. చాలా గొప్పగా అతను కీర్తనలు కూర్చేవాడు. సుభద్ర కూడా అద్భుతమైనటువంటి గాత్రం ఉండేది. వీళ్ళిద్దరూ కలిసి చాలా బాగా పాడుతూ ఉండేవారు. అలాగూ వాళ్ళు బాబా భజన బృందంలోకి వచ్చినటువంటి వాళ్ళు. యాజ్ టైమ్ వెంట్ ఆన్ ద భజన్ గ్రూప్ వాజ్ ఫార్మ్డ్. నెమ్మదిగా రోజులు గడిచే కొల్లి ఇది ఒక బృందంగా తయారైపోయింది. బృందం అంటే తెలుసు కదా, ఒక లీడ్ పాటలు ఒక 10 పాటలు ఇతను, ఇంకో లీడ్ పాటలు 10 పాటలు ఇది, మిగిలిన వాళ్ళంతా కోరస్, వీళ్ళంతా వెళ్ళి అక్కడ గానం చేస్తూ ఉండేవారు. ద యంగ్స్టర్స్ వర్ ఎంతూజియాస్టిక్ సింగర్స్ అండ్ సమ్ ఆఫ్ బాబాస్ క్లోజ్ వన్స్ జాయిన్ ది భజన్స్ ఇంక్లూడింగ్ గరేకర్ అండ్ హిజ్ ఫ్యామిలీ, లక్ష్మీకాంత్ అండ్ బాబు సాహెబ్ షిండే, లక్ష్మణ్ కాంబ్లే, రంగోల్, ప్రతాపహిర్ అండ్ తాడే ఫ్యామిలీ. ఈ బృందంలో మధుసూదనం, అతని భార్య ప్రతాపాహిర్, ఇంకా మిగిలిన వాళ్ళందరూ, ఈ గడేకర్, వీళ్ళందరూ కూడా పాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా వీళ్ళు పాడుతూ ఉన్నారు. ఇప్పటికీ గడేకర్ పాడతాడు, ప్రతాపాహిర్ పాడతాడు. మొన్న 6 సహవాసం జరిగింది కదండి మెహరాబాద్లో, అరంగాం సెంటర్ యొక్క వార్షికోత్సవం జరిగింది. మెహరా వచ్చి దాన్ని ఓపెన్ చేసిన సందర్భంగా హాస్టల్ ఏలో ప్రత్యేకమైన కార్యక్రమం జరిగి 600 వచ్చారట. దానికి ప్రతాపహిర్ వచ్చి కండక్ట్ చేశాడు. దాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి చేశాడు. అద్భుతంగా పాడి ఆ వ్యాఖ్యానం కూడా చెప్పాట. ఈవెన్చువల్లీ బాబా హ్యాడ్ అబౌట్ ది సింగింగ్ సెషన్స్, బాబాకి వెళ్ళింది ఈ వార్త. అబ్బా బాబా వినాలి బాబా, నువ్వు ఎంత బాగా పాడుతున్నారో అద్భుతం. ఈ నెమ్మదిగా బాబా విని అన్నారట, అండ్ ఇన్వైటెడ్ ది న్యూ భజన్ మండలి టు మహాబలేశ్వర్ టు పెర్ఫార్మ్ టు హిమ్ అండ్ ద విమెన్. ఓ రమానండి, మరి ఇంకేముంది, నా ఎదురుగా స్త్రీలు కూడా వింటారు, పాడమనండి అన్నారు. బాబా ఆస్కర్ గరేకర్ టు సెండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆఫ్ ఈచ్ గ్రూప్ మెంబర్. అంతేకాదు గడేకర్ తోటి బాబా కౌరు పంపించారు, ఎవడెవడు వస్తున్నాడో నాకు తెలియాలని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఆ బృందం అందరికి పంపించమన్నాడు అని బాబా కౌరు పంపించారు. డాక్టర్ ఘనీ మేడ్ ద గ్రూప్ అవేర్ ఆఫ్ వాట్ ఎ రేర్ ప్రివిలేజ్ ఇట్ వాజ్ టు సీ బాబా ఇన్ ద న్యూ లైఫ్, లెట్ అలోన్ టు పెర్ఫార్మ్ ఫర్ హిమ్. అప్పుడు ఘనీ వీళ్ళు చెప్పాడు, బాబా దర్శనం చేసుకోవడమే అద్భుతం, అలా కాకుండా నవజీవనంలో బాబా ఎదురుగా వెళ్ళడం అంటే ఇంక చెప్పలేము మీ అదృష్టం, అంత గొప్ప అవకాశం మీకు దొరికిందని ఘనీ వాళ్ళందరికీ వివరించి చెప్పాడు. బిఫోర్ ది యంగ్స్టర్స్ లెఫ్ట్ ఫర్ మహాబలేశ్వర్ వన్ ఆఫ్ ది వెరీ ఎర్లీ మండలి కాక్ సాహెబ్ ఎన్ ఎక్సలెంట్ పాయింట్ రూట్ ఎ స్పెషల్ గజల్ ఎ సాంగ్ ఆఫ్ లవ్ అండ్ కంప్లైంట్ టు గాడ్. మీకు గుర్తున్నాడే కాక్ సాహెబ్, చాలా అపురూపంగా అద్భుతంగా రాసేవాడు అతను. పత్రికల్లో కూడా కాక్ సాహెబ్ రచనలు ప్రింట్ అవుతూ ఉండేవి. అతను అప్పటికప్పుడు ఒక గజల్ రాసి ఇది బాబా దగ్గర పాడమని చెప్పాడు అతను. గజల్ అంటే ఏమిటండి? గజల్ అంటే ఒక ప్రేమగీతం అట. దానిలో కథాంశం ఏమిటట? భగవంతుడితో ఫిర్యాదు చేయడం, అదే అట. ఇలా చేసేవాటి ఎవడు బాబు సొమ్మనుకున్నావయ్యా అని, ఏమయ్యా మెహరు ప్రభు ఏమంటావు, ఎందుకు ప్రేమించాలిరా, ఇవన్నీ గజల్లోకి వస్తాయన్నమాట. అవి ఒక ఆ చనువుతోటి ఏర్పడినటువంటి ఫిర్యాదు చేసేటువంటి గీతం అన్నమాట గజల్ అంటే. హీ రిక్వెస్టెడ్ ది గ్రూప్ టు సింగ్ ఇట్ బిఫోర్ బాబా అన్నాడు. ఈ పాట తప్పకుండా పాడని బాబా ఎదురుగా అని అతను రిక్వెస్ట్ చేశాడు. బట్ హీ డైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అండ్ December 23rd ద డే బిఫోర్ ద గ్రూప్ లెఫ్ట్ ఫర్ మహాబలేశ్వర్. కానీ ఆ బృందం ఇక మర్నాడు బయలుదేరి వెళ్తుందనగా ఆ రాజు రోజు రాత్రి చచ్చిపోయాడు పాపం అతను. 23rd చనిపోయాడు కాక్ సాహెబ్. గడేకర్ ఆల్సో ఏ లాంగ్ టైమ్ డిసైపుల్ హూ వాజ్ ట్రావెలింగ్ విత్ భజన్ గ్రూప్ వాజ్ యాంగ్షియస్ టు టెల్ బాబా ఆఫ్ కాక్ సాహెబ్ డెత్. పాపం పూర్వం నుంచి ఉన్నవాడు కాక్ సాహెబ్, గడేకర్ వీళ్ళంతా ఫ్రెండ్స్, బాబాకి చెప్పాల్సి ఉమ్మా మర్చిపోతాం, ముందు ఈ విషయం చెప్పేయాలా అని చాలా ఆరాటంగా ఉన్నాడు ఇక్కడ. బట్ హీ న్యూ హీ హ్యాడ్ టు రెసిస్ట్ ది అర్జ్ టు రిఫర్ టు ఎనీ వన్ ఫ్రమ్ ద ఓల్డ్ లైఫ్. కానీ గత జీవితమునకు చెందిన మిత్రుల గురించిన ప్రస్తావన నవజీవనములో తెచ్చుట నిషిద్ధం, అది తెలిసి ఇతనికి అంచేత చెప్పలేడు, చెప్పకుండా ఉండలేడు. ఆ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు పాపం గడేకర్. డిస్పైట్ దేర్ డియర్ ఫ్రెండ్స్ డెత్ ద భజన్ గ్రూప్ మెయింటైన్ దేర్ ఎంతూజియాజం టు సీ బాబా.
వీళ్ళు కొంచెం గాబరా పడ్డారు. అలజడి వచ్చింది కదా, ఏరే వెళ్తారు వెళ్ళరా మీరు, చచ్చిపోయిన పాపం అని. ఏమైనా సరే వెళ్ళవలసిందే, మనం మన ప్రియమిత్రుడు పోయినా సరే మనం ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోవలసిందే అని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. దే అరైవ్డ్ ఇన్ December 24th అకార్డింగ్ టు ప్లాన్, ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం 24th మహాబలేశ్వర్ చేరారు. అండ్ వర్ ఇనీషియల్లీ లాడ్జ్డ్ ఇన్ ది మెన్స్ బంగ్లో విత్ అరేంజ్మెంట్స్ ఫర్ దియర్ పార్ట్ ఆఫ్ స్టే మేడ్ బై విష్ణు. విష్ణు అనేవాడు వీళ్ళ ఎంతమందో మొత్తం 10 మందో 12 మందో వీళ్ళందరికీ ఏర్పాట్లు చేశాడు. ఈ మగవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వీళ్ళ బస. అండ్ ఫస్ట్ ఈవినింగ్ బాబా ఆస్క్ టు హియర్ ఈజీ వాయిస్ సింగ్ సోలో. మొదటి రోజు సాయంత్రం రమ్మన్నారు ఒక్కొక్కడు, ఆ ఒక్కడే పాడండి, నీ గొంతు నేను వెంట. సోలో అంటే తెలుసు కదా, ఒక్కడే పాడేటువంటి పాట, కోరస్ అది ఉండదు. హీ టోల్డ్ దెమ్, వాళ్ళతో బాబా ఇలా చెప్పారు, ఐఎమ్ హ్యాపీ యు ఆల్ హ్యావ్ కమ్, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సింగ్ ఫ్రీలీ అండ్ హోల్ హార్టెడ్, స్వేచ్ఛగా ఏ రకమైన ఒత్తిడి లేకుండా పాడండి, నిండు హృదయంతో పాడండి. బట్ రిమెంబర్ యు ఆర్ నాట్ టు రిఫర్ టు ఎనీథింగ్ కన్సర్నింగ్ ది ఓల్డ్ లైఫ్. గత జీవితమునకు సంబంధించిన సంఘటనల గురించిన ప్రస్తావన పాటల్లో కూడా రాకూడదు అని చెప్పారు బాబా. అంటే ఓ పింపలుగా వాస ఇలా పాడాలనుకోండి, ఆ పింపలుగా కుదరదు అనమాట. అలా ఉదాహరణ, ద యంగ్ మెన్ స్ప్రెడ్ దెమ్సెల్ఫ్ అవుట్ ఆన్ ద స్పేషియస్ డ్రాన్ రూమ్ ఫ్లోర్ ఆ ఫ్లోరెన్స్ హాల్. అది పెద్ద హాలు, ఫ్లోరెన్స్ హాల్. ఆ హాల్లో నేల మీద అలా విశాలంగా పరుచుకొని కూర్చున్నారు వీళ్ళంతా. సిన్స్ దేవర్ యూజ్ టు సింగింగ్ భజన్స్ గ్లోరిఫయింగ్ బాబా, దేవర్ రీడ్ దట్ దేర్ సాంగ్స్ మైట్ నాట్ బి యాక్సెప్టబుల్ టు హిమ్ ఇన్ ద న్యూ లైఫ్. వాళ్ళకి భయం పట్టుకుంది కదా, ఓ దేవాజుడేవా ఇలా పాడుతూ ఉంటాం కదా, నీ వైభవం ఏమని కీర్తించును, నువ్వు భగవంతుడివి, ఈ సృష్టి నువ్వే చేసేవు, ఇలాంటి పాడితే ఈయన ఏముంటాడు కదా, ఎందుకని వైభవము కీర్తించడము నిషిద్ధము అన్నారు కదా, నవజీవనంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కొంచెం లోపల ఒక భయం మాత్రం వీళ్ళకి ఉంది. వెన్ హీ వాజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ సేకర్ అండ్ డివోటీ ఆఫ్ గాడ్, అది మరి నవజీవనంలో ఆయన సగటు మానవుడు అయిపోయాడు, ఒక భక్తుడిగా ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు ఆయన పొగిడితే ఆయనకి నచ్చుద్దో నచ్చదు. నందలేస్ దే సెట్ ఆల్ దేర్ ఫియర్స్ అసైడ్ అండ్ సాంగ్ ఫ్రమ్ దేర్ హార్ట్స్. సరే వాళ్ళు అనుకున్నారు, ఏమైతే నీ భయాలనే పాకినట్టేద్దాం, ఆయన పాడమన్నాడు పాడేయడమే అని పాడారు. వన్ ఆఫ్ ది ఫస్ట్ సాంగ్స్ ది సాంగ్ వాజ్ ద సాంగ్ ద న్యూ లైఫ్. ఫస్ట్ పాట నవజీవన గేయము, సునో మెహరు బాబాకి కామోషు వాణి. టాక్ టు దెమ్ బై డాక్టర్ ఘని, ఘని ప్రత్యేకంగా నేర్పాడు ఈ పాట వాళ్ళకి. ఆఫ్టర్వర్డ్ బాబా టోల్ దెమ్, ఆ పాట అయిపోయి బాబా చెప్పారు, టు లివ్ అప్ టు ది న్యూ లైఫ్ సాంగ్ ఈజ్ ఎ సక్సెస్. ఐఎమ్ సీకింగ్ ఇన్ ద రోల్ ఆఫ్ ది హంబ్లెస్ట్ అండ్ ద లోయెస్ట్ ఆఫ్ బీయింగ్ ఫుల్ ఆఫ్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్. అన్ని బలహీనతలు అన్ని లోపాలు ఉన్నటువంటి ఒక సగటు మానవుడు ఈ నవజీవన గేయం అనుసరించి వాడు జీవించగలిగితే ఇంకా అంతకంటే పెద్ద విజయం ఏముంటుంది. వాట్ ఎవర్ యు సింగ్ నౌ విల్ బి అడ్రస్ టు ది ఓల్డ్ లైఫ్ మెహర్ బాబా, నాట్ టు మీ, యాజ్ ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ ఇన్ దిస్ న్యూ లైఫ్. మీరు పాడిన పాటలన్నీ కూడా ఆ గత జీవితంలో ఉన్నటువంటి మెహర్ బాబాకి చెందినవి తప్ప నాకు చెందినవి కావు ఇవి. హవెవర్ యూ కెన్ సింగ్ బిఫోర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఫేత్. కానీ మీరు పాడచ్చు, ఏం భయపడద్దు, పూర్తి ప్రేమతో విశ్వాసముతో నిండు హృదయాన్ని వెచ్చించి పాడండి. సిన్స్ ఆల్మోస్ట్ ఆల్ ది భజన్స్ వర్ రిటన్ టు బాబా, హీ హ్యాడ్ దెమ్ సింగ్ ది సాంగ్స్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద ఓల్డ్ లైఫ్. బాబా ఫోటో ఒకటి పెట్టి దానికి పాడుకుండా అన్నారట బాబా, అవి దాని ముందు కూర్చుని పాడారు మళ్ళీ పాటలన్నీ. భజన్ ఆఫ్టర్ భజన్ ర్యాంగ్ అవుట్, అలాగ ఒక పాట తర్వాత ఒక పాట అలా బ్రహ్మాండంగా నడుపుతూ ఉంది. యాజ్ ద విమెన్ లిజన్ ఫ్రమ్ బిహైండ్ ఎ కర్టెన్ ఇన్ ద డైనింగ్ రూమ్ నియర్ బై, ఆ దగ్గరలో ఉన్న భోజనశాలలో కూర్చొని ఒక పెద్ద పరదా వెనకాల దాక్కుని ఈ స్త్రీ మండలి వాళ్ళు ఈ పాటలు విన్నారు. సిన్స్ బీగమ్ ఇస్ ఇన్ వాస్ ఇన్ ద రూమ్ విత్ ది విమెన్ డ్యూరింగ్ ది సింగింగ్, మేరా సడన్లీ థాట్
లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ షీ వాక్స్ ఇన్ టు ద హార్ట్. మనం చెప్పుకున్నాం ఈ చిన్న గుర్రం ఉంది కదా, అది కూడా స్త్రీలతో పాటు అగదిలోనే ఉంటుంది. వీళ్ళకి గబుకుని మెహరా కనిపించారు, దాన్ని కూడా ఇక్కడ తీసుకొద్దాం ఈ హాల్లోకి, అది ఎలాగ స్పందిస్తుందో అనుకుంది. షీ సెండ్ ద పోనీ మార్చింగ్ రైట్ ఇన్ టు ద మిడిల్ ఆఫ్ ది మ్యూజిక్ ప్రోగ్రామ్. ఆవిడేం చేసింది, ఆ గుర్రాన్ని తెచ్చి ఆ గుమ్మలోంచి హాల్లోకి వదిలేసింది, ఎక్కడైతే భజన జరుగుతుందో అక్కడికి. బీగం, హూ వాజ్ నాట్ ఇన్ ద లీస్ట్ షై అబౌట్ బీయింగ్ ఇన్ ఏ రూమ్ ఫుల్ ఆఫ్ స్ట్రేంజర్స్, వెంట్ స్ట్రెయిట్ ఓవర్ టు బాబా, హూ బీమ్డ్ అండ్ దెన్ ఫెడ్ హెర్ సమ్ క్యారెట్స్. ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నా ఈ వాయిద్యాలు నడుస్తున్నారు ఏమీ పట్టించుకోలేదట, తిన్నగా బాబా దగ్గరికి నడుచుకుంటూ హాయిగా టీవీగా వెళ్ళిపోయింది. బాబా దీన్ని చూడగానే ఎంతో వెలిగిపోయారట. ఆయన అప్పటికప్పుడు క్యారెట్లు తెప్పించి తన చేత్తో దానికి తినిపించారు క్యారెట్లు. ఎవ్రీ వన్ వాచింగ్ వచ్చామ్మడ, అందరూ ఎంతో సంతోషపడిపోయారు. ఆ గుర్రం చూపించిన ప్రేమ, బాబా చూపించిన స్పందన ఇది చూసి. అండ్ పాద్రి, హూ హెడ్ ఆల్రెడీ టేకెన్ సెవరల్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ బాబా లిసనింగ్ ఇంటెంట్లీ టు ద మ్యూజిక్, సీజ్డ్ ది ఆపర్చునిటీ టు క్యాప్చర్ ది ప్రెషస్ మూమెంట్స్ ఆఫ్ బాబా విత్ బేగం. అప్పుడు బాబా ఆ బేగంతో దానికి తినిపించడం, ఇవన్నీ అందమైన ఫోటోలు తీశాడు. ఇదిగోండి, ద మ్యూజిక్ రిజ్యూమ్డ్ విత్ మధుసూదన్ సింగింగ్ ది గజల్ కాక్ సాహెబ్ రోట్ రైట్ బిఫోర్ హి డైడ్. సరే, ఈ గుర్రం క్యారెట్లు తినడం అయిపోయిన తర్వాత మధుసూదన్ మరొక పాట అందుకున్నాడు. అదేమిటి, కాక్ సాహెబ్ చనిపోయే ముందు రాసినటువంటి ఆ గజల్ పాడాడు. బాబా సడన్లీ స్టాప్డ్ హిమ్, ఆగన్నారట బాబా అతను పాడుతూ ఉండగా. ఎవ్రీ వన్ బికేమ్ ప్రొఫౌండ్లీ స్టిల్ యాజ్ బాబాస్ మూడ్ చేంజ్ టు వన్ దట్ సీమ్డ్ పెన్సివ్ అండ్ ఫార్ అవే. బాబా మనలో లేరట, ఎక్కడికో ఆయన అనంత లోకాల్లోకి వెళ్ళిపోయినట్టుగా అలా ఆగమని అలా చూస్తూ ఉన్నారట. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైంది బాబా. బాబా మూవ్డ్ హిజ్ హ్యాండ్స్ ఓవర్ హిజ్ ఫేస్ అండ్ గెస్చర్డ్, ఇలా అన్నారు బాబా. దాని అర్థము, హీ హ్యాస్ కమ్ టు మీ, వాడు నన్ను చేరుకున్నాడు అని అర్థం వచ్చేలాగా ఇలా అన్నారట. ఇలాగా ఫ్రమ్ దిస్ గెస్చర్ ఎవ్రీవన్ న్యూ దట్ బాబా వాజ్ రిఫరింగ్ టు కాక్ సాహెబ్. అంటే బాబా ఈ కాక్ సాహెబ్ గురించి ఇలా అన్నారని అర్థమైపోయింది వీళ్ళందరికీ. బాబా దెన్ గెస్చర్డ్ ఫర్ అ సింగింగ్ టు కంటిన్యూ, పాడు పాడు ఇంకా మొదలుపెట్టి అదే పాట కొనసాగించన్నారు. కాక్ సాహెబ్ హ్యాడ్ బీన్ వెరీ డియర్ టు బాబా సిన్స్ ద మంజిలి మీమ్ డేస్ ఇన్ బొంబే డ్యూరింగ్ ది ఎర్లీ 1920s. 1920 మొదటి నుంచి కాక్ సాహెబ్ ప్రియాతి ప్రియమైన వాడు బాబాకి. హీ హెడ్ ఆల్సో లివ్డ్ ఇన్ మిరాబాద్ టోకా బెంగళూరు విత్ బాబా ఫర్ లాంగ్ పీరియడ్స్. మిరాబాద్లోను టోకాలోను బెంగళూరులోను ఎన్నో రోజులు సుదీర్ఘ సమయాలు బాబాతో గడిపినవాడు. బై ది టైమ్ ఆఫ్ ద న్యూ లైఫ్ హీ వాజ్ టూ ఓల్డ్ టు జాయిన్ బాబా యాజ్ వన్ ఆఫ్ ద కంపానియన్, అదర్వైజ్ హీ వుడ్ హ్యావ్ గ్లాడ్లీ కమ్. నవజీవనానికి వచ్చేటప్పటికి చాలా వృద్ధుడైపోయాట, లేకపోతే ఆనందంగా వచ్చేసేవాడు బాబాతో. ఆ వయస్సు పరిమితి దాటిపోయిందనమాట, అనుకున్నాం కదా మనం 60 దాటిపోయిన వాళ్ళు వద్దు అని బాబా అన్నారు అప్పుడు. అంచేత కానీ లేకపోతే వచ్చేవాడే ఆనందంగా. దీస్ గజల్ ఫిల్ విత్ హిజ్ లాంగింగ్ టర్న్ అవుట్ టు బి కాక్ సాహెబ్ లాస్ట్ మెసేజ్ టు హిజ్ బిలీవ్డ్ అండ్ బాబా వాజ్ డీప్లీ మోడ్. ఆ పాటంతా తన అంతిమ ప్రార్థన, బాబాకి మొర పెట్టుకుంటున్నట్టుగా ఉందట మొత్తం ఆ గజల్ అంతా కూడా. అండ్ బాబా చెలించిపోయారట ఆ గజల్ విని. ఆఫ్టర్ ఎ ఫ్యూ మోర్ సాంగ్స్ ఏ గజల్ కంపోజర్ బై ఘనీ వస్సాన్, కొన్ని పాటలు అయ్యాక ఘనీ స్వయంగా కూర్చున్నటువంటి ఒక పాటను పాడి వినిపించారు. ఇన్ ఇట్ హీ అన్బర్డెన్ ఇన్ ఏ హ్యూమరస్ యట్ పాయింటెడ్ స్టైల్ ద పెయిన్ హీ ఎక్స్పీరియన్స్డ్ బీయింగ్ ఫిజికల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ బాబా ఇన్ ద న్యూ లైఫ్. ఆ పాటలో రాశాట, బాబా నుంచి దూరంగా విసిరివేయబడి నేను ఎంత బాధ అనుభవిస్తున్నాను, ఏమి చెప్పను ప్రభు అని ఆ చెప్పినటువంటి ఆ మాటలు ఆ పాటలో ఉన్నాయట. ఆఫ్టర్ ద గ్రూప్ సాంగ్ ఎ ఫ్యూ లైన్స్ ఆఫ్ ద గజల్ బాబా టోల్డ్ దెమ్ టు స్టాప్. 2-3 లైన్లు పాడారు ఆ పాట, ఆగమన్నారు మళ్ళీ ఘనీ పాట అది. లాఫింగ్ హి గెస్చర్డ్, నవ్వారట బాగా, బాగా నవ్వడం అంటే బాగా కదిలిపోతున్నట్టుగా నవ్వారు బాబా. మోటా డోకా బాబా పెద్ద తలకాయ వాడు అని
ప్రేమగా గుర్తు తెచ్చుకున్నారు అతను, విచ్ వాజ్ హిజ్ నిక్ నేమ్ ఫర్ డాక్టర్ గనీ. డాక్టర్ గనీకి ఆయన పెట్టుకున్న ముద్దు పేరు మోటా డోకా. ఇలా చూపించేవారు బాబా ఎప్పుడు, పెద్ద తలకాయే అని. వెన్ సింగింగ్ వాజ్ రిజ్యూమ్, బాబా లిసన్ విత్ డిలైట్ అండ్ సూన్ ఆఫ్టర్వర్డ్ హీ బ్రాట్ ది ఈవినింగ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ టు ఎ క్లోజ్. మళ్ళీ ఆ పాట పాడమన్నారు, చాలా ఆనందంగా ఆ పాట అంతా విన్నారు. అంటే హాస్యాన్ని రంగరించి బాబాతో ఫిర్యాదు చేస్తూ రాసిన పాట అన్నమాట. మొత్తానికి సాయంత్రం వరకు అది నడిచిందట, అప్పుడు ఇంక చాలు అన్నారు. ఏ మంత్ లేటర్, ఇన్ రెస్పాన్స్ టు గనీస్ లాంగింగ్ ఇన్ ది గజల్, బాబా కంపోజ్డ్ ఎ షార్ట్ పోయమ్ ఇన్ విచ్ హీ ఇన్వైటెడ్ ది డాక్టర్ టు కమ్ అండ్ సీ హిమ్. ఈ గజల్ విన్న బాబా కొన్ని రోజుల తర్వాత ఒక పద్యం రాసి ఆ గనీకి పంపించారట, ఒకసారి రాబోయ్ వచ్చి నాతో కొన్నాళ్ళు ఉండు, నీ గజలు విన్నానులే అని రాసి పంపించారట బాబా. ఇన్ దిస్ వే గణీస్ డీప్ విష్ టు బి ఫిజికల్లీ విత్ బాబా వాజ్ ఫుల్ఫిల్. అంటే బాబా యొక్క సన్నిధానమును కోల్పోవడం వల్ల ఎంత బాధ కలిగిందో రాశాడు కాబట్టి వాడికి తన సన్నిధానాన్ని మళ్ళీ ఇవ్వడానికి బాబా పిలిపించారు. వెరీ ఎర్లీ అండ్ December 25th క్రిస్మస్ వాజ్ సెలబ్రేటెడ్ విత్ బాబా ఇన్ ఏ స్పెషల్ వే బై ది విమెన్ కంపానియన్స్ విచ్ ఇంక్లూడెడ్ నాజా, రానో అండ్ కిట్టే. December 25th నాడు బాగా తెల్లవారుజామునే క్రిస్మస్ వేడుక జరుపుకున్నారు ఈ స్త్రీలు, ముఖ్యంగా నలుగురు స్త్రీలు కాక నజా, రానో, కిట్టి వీళ్ళు సెలవులకు వచ్చారు గుర్తుందని క్రిస్మస్ సెలవులకు పిలిపించారు బాబా. సో చాలా వేడుకగా ప్రత్యేకంగా స్త్రీలు ఆ పండుగను జరుపుకున్నారు. ఏ స్మాల్ ఎవర్గ్రీన్ ట్రీ హడ్ బిన్ డగ్ అప్ ఫ్రమ్ ద నియర్ బై ఫారెస్ట్ అండ్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ది లివింగ్ రూమ్ టేబుల్. ఒక మంచి పచ్చగా ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని నరికి తెచ్చి డైనింగ్ టేబుల్ మీద ఒక కుండి పెట్టి దానిలో పాతి పెట్టారు అందంగా ఆ క్రిస్మస్ వేడుక కోసం అని. అని వర్ కలర్ఫుల్ పేపర్ డెకరేషన్స్ దట్ మెహ్రా మణి మెహ్రూ హ్యాడ్ మేడ్ ఫర్ ది బ్రాంచెస్. అవి ముచ్చురేకు లాంటివి మంచి అందంగా ఆ చెట్టుకి కొమ్మలన్నిటికీ కట్టారు. దాన్ని ఆన్ టాప్ వాజ్ అన్ ఏంజల్ దట్ కిట్టి హ్యాడ్ ఫ్యాషన్. కిట్టి ఒక దేవతతో బొమ్మ తయారు చేసిందట, దాన్ని ఆ చెట్టు పై శిఖరం మీద పెట్టారు. అండ్ అది అడిషనల్ ఫినిషింగ్ టచ్, రానో అండ్ నజా హ్యాడ్ క్రియేటెడ్ ఏ డిలైట్ఫుల్ లిటిల్ కాటేజ్ మేడ్ ఆఫ్ కుక్కీస్, షుగర్ అండ్ ఐసింగ్. ఇట్ వాజ్ లిట్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అండ్ హ్యాడ్ ఎ ఫేస్ పీకింగ్ అవుట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది విండోస్. దాని పక్కనే ఒక చిన్న కుటీరాన్ని కూడా తయారు చేశారు. ఎవరు, రానో. రానో పెద్ద ఆర్టిస్ట్ కదండి, తయారు చేసి అందులోంచి ఒక చిన్న మొహం బయటకు ఎలా చూస్తున్నట్టుగా కూడా ఓ లైట్ కూడా పెట్టారు దాని లోపల. ద విమెన్ హ్యాడ్ ప్లేస్డ్ ద లిటిల్ కాటేజ్ నెక్స్ట్ టు ద ట్రీ అండ్ ద సీన్ వాజ్ వెరీ రియలిస్టిక్ డౌన్ టు ద టైనీ డేర్ దట్ ట్రాటెడ్ అప్ ఇట్స్ స్నోయీ లేన్. బయటంతా తెల్లగా మంచులాగా డెకరేట్ చేసి పెట్టారు టేబుల్ మీద. ఒక చిన్న లేడీని కూడా పెట్టారు ఆ మంచులో తిరుగుతున్నట్టు. అదంతా చూస్తే నిజమే అనిపించినంత అందంగా ఉంది. ఆఫ్టర్ దీస్ లవ్లీ ప్రిపరేషన్స్ వర్ కంప్లీటెడ్ బాబా వాజ్ బ్రాట్ ఇన్ టు సీ ది బ్యూటిఫుల్ హ్యాండీవర్క్. ఇదంతా తయారు చేసి బాబాని పిలుచుకొచ్చారు, చూడు బాబా మేము ఎలా చేసాము అని. అండ్ ఆల్ డన్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్. ఎందుకు చేశారు ఇదంతా? ఆయన్ని సంతోషపెట్టడం కోసం చేశారు, ఆయన మీద ప్రేమతోనే. దేర్ వాజ్ ఎ స్వీట్ స్మైల్ అన్ హిస్ ఫేస్ వెన్ హీ లుక్డ్ అట్ ది బ్రైట్లీ డెకరేటెడ్ క్రిస్మస్ ట్రీ అండ్ వార్మ్ లిలీట్ కాటేజ్ నెజిల్ ఇన్ ద స్నో. అదంతా చూసి చాలా నిండు హృదయంతో ఆయన నవ్వు మొహంలో కనిపించినట. హవెవర్ హీ కుడ్ నాట్ స్టే లాంగ్ బికాస్ హీ హ్యాడ్ అరేంజ్ టు హియర్ ద భజన్ సింగర్స్ అగైన్. ఒక నిమిషం ఉన్నారు, మరి ఆ భజన బృందం నేను వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు భజన ఉంది అందుకని నేను వెళ్ళిపోతానని అన్నారు బాబా. హీ అరైవ్డ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వేరింగ్ ఎ సిల్క్ కోట్ ఓవర్ హిజ్ వైట్ సద్రా. తెల్లటి సద్రా మీద సిల్క్ కోటు వేసుకున్నారు ఆ క్రిస్మస్ సందర్భంగా. లుకింగ్ మెజెస్టిక్ అండ్ రిలాక్స్డ్, ఎలా ఉన్నారంటే రాజసం ఉట్టిపడుతూ ఉన్నారు, బాగా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. ద భజన్ గ్రూప్ అరైవ్డ్ మూమెంట్స్ లేటర్ ఎట్ 7 AM. 7 గంటలు దాటిన కొన్ని క్షణాలకి భజన బృందం వచ్చేసింది. అండ్ ద మ్యూజిక్ ప్రోగ్రామ్ బిగాన్ యాజ్ ఇట్ హ్యాడ్ ద డే బిఫోర్ విత్ భజన్ ఆఫ్టర్ భజన్. ఒక భజన తర్వాత ఒక భజన, ఒక భజన తర్వాత ఒక భజన, అలా నడుస్తుంది. ఆయన సంగీత ప్రియుడు. ఎట్ వన్ పాయింట్ ఆఫ్టర్ హీరింగ్ మెనీ భజన్స్ బాబా గెస్ట్ షేర్డ్. చాలా భజనలు అయిన తర్వాత ఒకసారి ఆగమని బాబా ఇలా చెప్పారు.
ఐ లైక్ యు ఆల్, మీరందరూ నాకు ఎంతో ఇష్టం. అండ్ బికాజ్ ఇట్ వాజ్ మెహరాజ్ బర్త్డే, యూ హ్యావ్ సంగ్ సమ్ సాంగ్స్ ఆఫ్ కృష్ణ. డూ యు నో ఎనీ సాంగ్స్ అబౌట్ రాధ? అప్పుడు బాబా చెప్పారు, మీరు కృష్ణుడి గురించి చాలా పాటలు పాడారు, బాగున్నాయి, కానీ ఇవాళ మెహరా పుట్టినరోజు కదా, మరి రాధ మీద ఏమైనా పాటలు వచ్చా అని బాబా అడిగారు. ద గ్రూప్ కన్ఫర్డ్ అమంగ్ దెమ్సెల్ అండ్ దెన్ డిసైడెడ్ అనే పర్టికులర్ సాంగ్ దట్ ప్లీజ్ బాబా సో మచ్ దట్ హీ టుక్ ఎ ఢోలక్ అండ్ హిజ్ ల్యాప్ అనే కంపెనీ. వాళ్ళు వాళ్ళు అనుకున్నారు, ఏ పాట, పల్నా పాట, పల్నా పాట, పల్నా పాట, ఆ పాట అయితే రాధ ఉంది అని అది మొదలుపెట్టారు. ఇక అది మొదలుపెట్టగానే బాబా ఎంత పరవశించిపోయారంటే అప్పటికప్పుడు డోలకు తెచ్చి ఒళ్ళు పెట్టుకొని ఆయన వీళ్ళు కూడా అది వాయించారట. ఇగో ఆ ఫోటో కూడా ఉంది చూడండి బాబా డోలకు వాయిస్తున్న ఫోటో. పద్రి సీజ్డ్ దిస్ రేర్ ఆపర్చునిటీ టు టేక్ సెవెరల్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది సీన్ షోయింగ్ బాబా ప్లేయింగ్ ద డ్రమ్. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాద్రి బాబా ఈ ఢోలక్ వాయిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని అనేక ఫోటోల్లో బంధించడం జరిగింది. సెవెరల్ అవర్స్ పాస్ అంటిల్ బాబా సిగ్నల్ దట్ ద ప్రోగ్రామ్ వాజ్ ఫినిష్డ్ అండ్ దెన్ ఇన్ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ కంప్లీట్ సైలెన్స్ బాబా కన్వేడ్ హిజ్ లవ్ టు ఈచ్ వన్. అయిపోయింది, చాలా గంటలు పాడాక ఇంక చాలు ఆపేద్దామన్నారు. ఒక్కొక్కడికి ప్రత్యేకంగా తన ప్రేమను పంచి ఇచ్చారట బాబా అంటే ఆలింగనం చేసుకొని వాళ్ళకి సంతృప్తి కలిగేలా చేశారు. ద గ్రూప్ లెఫ్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ ఫర్ పూనా, ఆల్ ఎక్సెప్ట్ ఏ యంగ్ బాయ్ నేమ్డ్ ప్రతాప్. మొత్తం బృందం అంతా వెంటనే బయలుదేరి పూనా వెళ్ళిపోయారు, కానీ అందరిలో చిన్నవాడైన ప్రతాప్ అనే కుర్రవాడు మాత్రం ఉండిపోయాడు. హీ హెడ్ అప్టైన్ పర్మిషన్ ఫ్రమ్ హి స్కూల్ ప్రిన్సిపల్ టు స్టే ఫర్ సెవెరల్ డేస్ ఆఫ్టర్ ది ప్రోగ్రామ్. ముందే ఆ స్కూల్లో పర్మిషన్ తీసుకున్నాడు, నేను భజన బృందంలో పాడడానికి వెళ్తున్నాను కానీ అది అయిపోయాక కొన్ని రోజుల పాటు అక్కడ ఉంటాను, నాకు సెలవు ఇమ్మని అడిగాడు. ఓకే అన్నాడు. అండ్ బాబా వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్ దేర్. బాబాకి చెప్పాడు, ఓ చాలా సంతోషం, ఉండరా బాబు నా దగ్గర అన్నారు బాబా. వన్స్ డ్యూరింగ్ ద బాయ్స్ స్టే బాబా టుక్ హిమ్ టు హిజ్ రూమ్ వేర్ హీ కన్వేడ్. ఇలా మహాబలేశ్వర్లో ఉంటున్న రోజుల్లోనే బాబా ఒకరోజు ఆ కుర్రాన్ని తన గదిలో లోపలికి పిలిచారు. యు ఆర్ మోస్ట్ లక్కీ, నువ్వు చాలా అదృష్టవంతటివి, బికాజ్ ఆఫ్ యువర్ ఓల్డ్ కనెక్షన్ విత్ మీ, ఎందుకంటే నాతో నీకు గత జన్మల సంబంధం ఉన్నది, అంచేత నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. యు హావ్ కమ్ టు మీ నౌ ఎట్ సచ్ ఎన్ ఎర్లీ ఏజ్. చూడు ఇంత కుర్రాడిగా భగవంతుడి గురించినటువంటి ఆ ఇష్టం నీకు ఎలా వచ్చేసింది అంటే గత జన్మల వాసన అది. ప్రతాప్ వాజ్ జస్ట్ 14 ఎట్ ద టైమ్, 14 ఏళ్ళు కుర్రాడు అప్పటికి ప్రతాప్ అహిర్. దెన్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ బాబా కిస్ రీమ్ యాజ్ ఎ మదర్ కిసెస్ హెర్ ఫేవరెట్ చైల్డ్ అంటిల్ హీ స్టాప్డ్ అండ్ స్పెల్డ్ అవుట్ ఇన్ హిజ్ ఆల్ఫాబెట్ బోర్డ్ విచ్ ప్రతాప్ కుడ్ రీడ్ విత్ ఈజ్. వుడ్ యు డూ యాజ్ ఐ సే? అలా మాట్లాడుతూ ప్రతి 2 నిమిషాలకి తల్లి బిడ్డను ఎలా ముద్దు పెట్టుకుంటుందో అలా ముద్దు పెట్టేసుకుంటూ ఉన్నారట బాబా ఇతన్ని ఆ 14 ఏళ్ల కుర్రాన్ని. అలా కాసేపు అయ్యాక వెంటనే ఆగి బాబా అక్షర ఫలకం మీద అన్నారట, చదువు నువ్వు జాగ్రత్తగా చూడు అన్నారట, నేను చెప్పినట్టు చేస్తావా నువ్వు? వుడ్ యు డూ యాజ్ ఐ సే? ష్యూర్లీ రిప్లైడ్ ద బాయ్, తప్పకుండా బాబా, ఇందులో అనుమానం ఏమీ లేదు, నువ్వు ఏం చెబితే అది నేను సిద్ధము అన్నాడు. స్మైలింగ్ బాబా సార్, స్ట్రిప్ యువర్ సెల్ఫ్ నేకెడ్, అయితే నీ ఒంటి మీద ఉన్న గొడవలన్నీ తీసే అన్నారు బాబా. ఆల్దో ఏ బిట్ హెజిటేటెడ్ ఫస్ట్, ఒక్క నిమిషం ఏంటి బాబా అడుగుతున్నారు అనుకున్నాడు. బట్ ప్రతాప్ అండ్రెస్డ్ అండ్ దెన్ బాబా ఇమీడియట్లీ టోల్ హిమ్ టు పుట్ హిస్ క్లోత్స్ బ్యాక్ ఆన్, మొత్తం తీసేశాడు బట్టలన్నీ కూడా. సరే అప్పుడు బాబా అన్నారు మళ్ళీ వేసేసుకోన్నారు. ఐ వాంటెడ్ టు హ్యావ్ మై నజర్ ఆన్ యువర్ నేకెడ్ బాడీ. అప్పుడు బాబా అతనికి రహస్యం చెప్పారనమాట, ఎందుకు నేను గుడ్డలిపోయమన్నానంటే నీ అణువు నా కృపాదృష్టి ప్రసరించాలి అని నా అభీష్టము